ఓ గాడ్, చూసేసిందిరా బాబు. ఆగరాయ్, ఆగమంటే ఆగవే. ఒకసారి బ్యాక్ చూడు. ఏయ్ శ్రీ, ఆగు. పెద్ద జలగ మనీ పర్స్ ఇచ్చిందనుకో సప్రింగ్ చేస్తా. ఆ రజని నీకు హ్యాండ్ ఇచ్చిందంటగా, నాకు తెలుసురా అది నిన్ను ఒంగో పెట్టేసిందని. అయితే ఇంకే నువ్వు ఒంగో పెట్టే. చూడు శ్రీ, అది లేదని బాధపడకు. ఇది ఉంది నీకు, అయినా నిన్ను ప్రేమించడానికి కావాల్సింది లక్. అది ఉంది నాకు. నీకు కావాల్సింది లక్ కాదే. డోంట్ వరీ, ఈ రోజు నుంచి మనం మంచి లవర్స్. మరి నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నన్ను బాగా చూసుకోవాలి. నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేస్తావా? నాకు తెలుసు, ఇది పెట్టడానికి రెడీ. ఏ శ్రీ, నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎప్పుడు మనీ ఉండేలా చూడాలి. నా కోసం బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ అన్ని తీసుకోవాలి. రేపు నా బర్త్డే కాబట్టి నన్ను రకరకాల గిఫ్ట్స్ తో ముంచేయాలి. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సిటీలో ఉన్న టాప్ హోటల్స్ నుంచి పెట్టించాలి. ఇంకా డ్రాపింగ్స్, పిక్అప్స్ అన్ని నువ్వే చూసుకోవాలి. ఇంకో విషయం, వీఆర్ జస్ట్ లవర్స్, అలా అలా సరదాగా తిరగాలి. పెళ్లి మాత్రం అమ్మా నాన్నలకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి. వన్ మోర్ థింగ్, ఈ లవ్ లో నేనేమి ఇవ్వను, నువ్వేమి అడుక్కో. ఏ ఆపవే. అది కాదు శ్రీ, నువ్వు చెప్పిందల్లా చేసి రావగడే అన్న దొరుకుతాడని చూసుకో. తప్పకే గుండె పేలినట్టుంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావరా? నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు. తోడు ఊడిపోయింది, అందుకే నా మొఖాన సరిపడే మంచి పేర కోసం వెళ్ళా. క్యాచ్. నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా? అమ్మాయిలు వద్దనుకునే పెళ్ళయిందని చెప్పా. ఇప్పుడు చూడు, నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు. దాన్ని చూడు, డబల్ సెంచరీ చేసి అలసిపోయిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో. బుజ్జిముండ ఎంత ఏం మాట్లాడేదే కాదు. ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో. ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ, లో బ్యాటరీ అని ఎన్ని సార్లు సచ్చి బతికిందో. ఈ చిట్టి సెల్లును చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునరా, మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే. ఎందుకంటే అది మనం ఏమన్నదని మొండిదేరు మనకి. నువ్వేం ఫీల్ అవుకరా, ఈ రోజు నుంచి ఆ సెల్లుని నా సెల్లులా చూసుకుంటా. ఒరే, సెల్ విషయంలో పడి ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట. ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయావు. అరే, ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే. ఆ ఏరియా అమ్మాయిలు దరిద్రం వదిలి. వా, అదిరిందిరా, ఈడెవడో బొమ్మ కూడా ఇచ్చాడు. బ్యాచులర్ గేమ్ ఇస్తారా? రే, నువ్వు ఇక్కడేం మాట్లాడుకుంటా, నన్ను ఫాలో అయిపో. 304 304. రే, నీకు విషయం అర్థమవుతుందా? ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది. బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు. బాబు వెళ్ళిపోతుంది. బాబు నువ్వు రారా, నువ్వు బ్యాచులర్, నేను ఫ్యామిలీ. అదే పుణ్యరా, ఇప్పుడే 2 మినిట్స్ బ్యాక్ పెళ్ళైంది. 6 నెలలు గడుపుతో యూఎస్ వెళ్ళింది. ఎవరు? నీ చెల్లి బామ్మతి. లక్ష్మి, కడిగిన చాలు కాఫీ ఇచ్చే. రే, బెల్లు బయట వాళ్ళకి, డోరు అయిన వాళ్ళకి, అలా వెనక చెత్తం చూడు. ఏదో ఆర్ యు రెడీ అంకుల్, ఆంటీ? బెల్లు కనిపించట్లేదా? ఓ, చేత్తో కొట్టి వస్తున్నా. అది కాదు సార్, ఫ్లాట్. అవునండి. బ్యాచులర్ సార్, సార్ నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీస్. అవుట్ 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 అవుట్. ఏదో బూతు మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు. లేదు సార్, వీడికి కొంచెం నత్తి. మాది ఫ్యామిలీనే. సి, షీఈ్ మై వైఫ్. డెలివరీకి యూఎస్ వెళ్ళింది. దేనికి? పుట్టబోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్. నమ్మత్తా? కావాలంటే మావుడి ముఖమే తొట్టి. నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవయ్యా, ఎక్కడో మండుతుంది నాకు. సరే, కింద వాచ్మెన్ మనేమ్మున్నాడు, వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి. ఓకే. ఓయ్,
రెంట్ భరించగలరా? వాచిపోద్ది మరి. పర్లేదు అంకుల్, మగ పలవటే. అదే ఎక్స్ట్రాలు అంటే. ఏ అంకుల్తో జోకులేంట్రా. ఏ కిందకి రారా, ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? అన్నా నాకు ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పరా. ఊరి నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నావు ఎందుకన్నా? అరే అది పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్రకి ఆయిల్ పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా. ఇడేంటి సచ్చిడ్ సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా. ఏమైందిరా? పైనుంచి పడిందిరా. ఎవరమ్మా ఉండి కొట్టింది? నువ్వు కానీ. ఏ మనమా నిన్నే ఎప్పుడు కరకాయలు రాసుకుంటూ కూర్చుంటా దిదో పెద్ద కత్తిలాగా. రే అయినబ్బా నువ్వు చెప్పరా. శ్రేయమ్మలే లైట్ తీసుకో. ఏ ఎవరితో అది? ఏయ్ అదుపు మాట పొదుపు. ఐ కాల్ యు వెయిట్. రే పిలవరా. ముందు పిలవే. ఏంట్రా మనమ్మా? గుడ్ మార్నింగ్ శ్రేయమ్మా. మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళ కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను. పదివేళ అడుగుదాం. వీడా ఇంటి దాకా వచ్చేసాడా? అమ్మగయ్యాలి గంప, ఇక్కడ బతకనివ్వా. రావే నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని? మనమ్మా పోలీసులకు ఫోన్ కలుపు, నీ కుమ్మిచ్చేద్దాం. పిలవ్వే పోలీసుల్ని, నేను పెడతా అటెంప్ట్ మర్డర్ కేసు. కోకటిన్నులతో మనుషులు చంపుతున్నావు అని. ఏంటి మొన్నెప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. మొన్న దాని గురించి ఎవడు అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి. మా వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకటి నెట్టు కొట్టు, ఆడు ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు? మేము రెంట్ కడుతున్నాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి పొరపాటున తగిలింది, డోంట్ మైండ్. మొన్న మీరు కొట్టిన దానికి ఇక్కడికి 3 కుట్లు పడ్డాయి. చిరిగిన ప్యాంటు కుట్టుకున్నట్లు ఎన్నిసార్లు కుట్టేసుకున్నాడు చెప్పన్నాడు మొఖం అది. మాస్టర్ ఈ 2000తో ఈ దెబ్బ తుడిచేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కైరజా ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ పెట్టి, ఆ గెటప్ పెట్టి, పోలే మన ఖర్చులకి అయితే వచ్చేసి. శ్రేయా మొత్తం 5000 అయింది, మరేమైనా? మనమ్మా నీ ఓపిక కానీ. వీడేంటి లిఫ్ట్ దగ్గర? నా టైం బాగున్నట్లేదు. ఇంత కట్టింగ్ ఇస్తున్నాడు, ఇప్పుడు వీడితో లిఫ్ట్లో వెళ్ళడం అవసరమా? ఈడేంటి ఇలా ఉన్నాడు? ఈడికి తోడు అది. మమ్మీ కిషోర్ గడు హింసించేస్తున్నాడు, మెయిల్లో చండాలమైన ఫోటోస్ పెడుతున్నాడు. ఆ మెయిల్ ఐడి మార్చేయచ్చు కదరా. అది సరే, ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఒక్కదాన్ని వెళ్ళాలంటే భయం వేస్తుంది. నువ్వేమో రాలేవు. పోనీ నీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు కదా. ఎవరు వస్తారు? ఎవరు పనులు వాడుకున్నాయి? పోనీ ఎదురింటి అబ్బాయి వస్తాడేమో అడుగుదామా. వాడా మాడు మొహోడు, నన్ను చూస్తేనే ఫేస్ తిప్పేసుకుంటాడు, నేనేదో వాడి సొమ్ము తినేస్తున్నట్టు. చూసావా, నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నోరెళ్ళి పెడతాడు. పెళ్ళైన వాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు. సో ఫుల్ సేఫ్, జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు. పద వెళ్ళి అడుగుదాం. అద్దుకున్నా అరుపు వింటే ఆ ఆనందమే వేర్రా. అందుకనే నా వారాన్ని ఒక్కసారి స్నానం చేయాలి. నింజుడు ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. కమ్మటి కప్పు. ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్లే లోపు 10 మంది కూలీలు పెట్టి చంపించేస్తా. వెళ్ళి మాట్రే. నా వల్ల కాదు రే, ఆడు రెంటోలు అంటేనే పురుగులు కంటే ఈనంగా చూస్తున్నాడు. ఎల్లు ఆడనేమో. చెప్పానా వీడి దగ్గర చాలా ఎద్ద విషయాలు ఉన్నాయని. ఇదేంటి అలా అమ్మ తెచ్చింది, చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు,
మా శ్రేయాని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతుంది. ఏం చేస్తావు ఇంట్లో? ఏం బాబు తీసుకెళ్తావా? అది కాదు ఆంటీ, యాక్చువల్గా నా బైక్ ప్రాబ్లమ్ వస్తే సర్వీసింగ్ ఇచ్చాను. పోనీ మా అమ్మాయి బండి వేసుకెళ్ళండి. అలా కాదంటీ. ఏం అక్కర్లేదులే, నువ్వు రామమ్మీ, నా కోసం ఎవరిని బతిమలాల్సిన అవసరం లేదు. మన మనమని తీసుకెళ్తాను, నేను చెప్పినట్టు వింటాడు, నా కోసం ప్రాణం పెడతాడు. నువ్వు పద. ఇదిగో నీ వాట, మళ్ళీ లంచ్ అడుక్కోరే. రే, ఇక్కడ తినేది? ఎక్కడ తిన్నా, ఇక్కడికే కదా రావాలి. సరే కానీ ఆంటీ, ఏమన్నా ఫీల్ అయి ఉంటుంది అంటావా? ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి. ఆవిడ తెచ్చిన కర్రీ అంటావుగా, అప్పుడు తెలీదా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే రోయ్. మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా. తీసుకెళ్ళచ్చు. ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేలుతున్నాం. మళ్ళీ ఇంకోట. అబ్బో, బయలుదేరాడండి పెద్ద మన్మధురావు. సార్ గారు ఎప్పుడు వస్తారని తెరిచి కూర్చుంటారు ఇంటి తలుపులు. ఏ అబ్బే, ఊరే, ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది, లవ్ కాదు. సర్లే, వాళ్ళమ్మ వచ్చి అడిగింది కాబట్టి పనిచేసి పెడతావు. ఎప్పుడు నేను సచ్చాక? ఏయ్ హ్యాంగ్ అవర్, ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా? ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్గా చేద్దాం. చూద్దాం, ఇవాళ మనమ్మ గారితో బయటకు వెళ్ళిందిగా. అల్లరి చేయకు, కాంగా కూర్చో. అన్నాలే అన్నా, అన్నా కొంచెం లిఫ్ట్ ఇవ్వా, ఆ బండి దగ్గర పోనీ అన్న. ఏంటండి గోళ? కర్రే ఆయిల్ రాయల్ కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడన్నా. అవ్వండి అవ్వండి అన్న. మళ్ళీ దిగిపోయాడా? ఇక్కడ చచ్చాడు వీడు. డిస్టర్బ్ చేయలేదు కదా? లేదండి. వావ్, ఇల్లు చాలా బాగా సర్దుకున్నారే. ఆడపిల్ల నేను సంసారం కదా, అందుకని చికెన్ ఫ్రై చేసి తీసుకొచ్చాను. అంత బాగుంటుందని చెప్పాలా? మీరు కూర్చోండి, కూర్చోండి ఫస్ట్. సో గ్యాదర్ ఆల్ ది డేటా రిగార్డింగ్. మీ బావ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే. వాళ్ళ వైఫ్ తో కదా? కరెక్ట్ చెప్పారండి. లవ్ మ్యారేజా? లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అండి. ఏంటి నా కొంప కాల్ చేస్తున్నట్టున్నాడు? మీరు కూర్చోండి, నేను లోపల విడిచి వస్తాను. హాయ్ ఆంటీ. హాయ్. అయ్యయ్యో, నువ్వు మాట్లాడుకో బాబు. ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడని? అరే చెప్పడం అంటే మర్చిపోయాను, ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు. ఎందుకు ఆంటీ? ప్రెగ్నెన్సీలో 190 ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? ఆరే. 4 2 6 3 3 6 అన్ని కలిపిన 6 అవుతుంది కాబట్టి 6. ఇన్ని ఆర్లు అంటే కష్టమేలే బాబు. రే నీ ఫోన్ వస్తుందో. హాయ్ స్వీటీ, మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడు. అలా ఆంటీ. గొంతు ఏంటి అలా ఉంది? మూడు మార్చు. వాయిస్ మోడ్. ఇదిగో ఆంటీ. హలో, ఏంటమ్మాయ్ బాగున్నావా? బాగున్నాను ఆంటీ. రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకుపు వేసుకొని తాగు, చక్కటి మొహంతో పుడతాడు బిడ్డ. ముఖం కోసం డైలీ ఫుల్ బాటిల్ తాగుతానంటీ. ఫుల్ బాటిలా? నీకు కూడా మీ అన్నయ్యలా నత్తుందా? అంటే మా ఫ్యామిలీ అంత టైప్ ఆంటీ, అందరికి నత్తుంది. సర్లేమ్మా, ఉంటాను. అలాగే ఆంటీ. మీ అంకుల్ వచ్చినట్టున్నారయ్యా, వస్తాను. బాక్స్ మర్చిపోయావు కదా, అమ్మ లంచ్ పంపించింది, ఎంజాయ్ చేయి. ఓకే, నువ్వు వెళ్ళు. శ్రేయా, లంచ్ బాక్స్ ఇచ్చా కదా, మరేమైనా మరేమైనా. రేయ్ ఉల్లుక పట్టే, మీ స్టంప్స్ పెట్టండి, నేను వస్తున్నాను. దానా, నీతో మాట్లాడాలి. రారా కూర్చో. ఏం కావాలరా నీకు? ఏమన్నా అంటే ఏంట్రా? అంటే రా అంటున్నారు. పర్లేదురా, నీ చేతిలో ఏం పెడితే ఏం చేయగలవురా నువ్వు? నో స్వీట్.
నరాల బలహీనత. మేడం బూతు. బూతు కాదురా బాతు. ఢిల్లీ బెల్లి సినిమా చూసావా? చూడలేదండి. బూతులు ఎక్కువ ఉన్నాయన్నారని. బూతులు వినడానికే భయపడేవాడివి. చేద్దామని ఎలా తయారైపోయారా సాఫ్ట్వేర్? అలా కాదండి, శ్రేయ అంటే చాలా ఇష్టం. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని. ఏకంగా పెళ్లి చేసుకుంటావా? నాకేం తక్కువ? నీకేం తక్కువలేదురా, అన్ని ఎక్కువేరా బాండం. అయినా ఒక విషయం చెప్పనా, మనిషికి ఆశ ఉండడం సహజం. నీలాంటి పంది కాదురా. లైట్ తీసుకో. అద్దీరా నీ నాలెడ్జ్. ఏంట్రా నోరు లేవుస్తుంది? నీకు డబ్బులు ఎక్కువైతే నాకు పెట్టరా, నాకు పెట్టు. ఇంకోసారి శ్రేయ అమ్మట ఏమన్నా ఏమన్నా అని వెంట పడ్డావు. ఎరా బమ్మర్ది, ఏముండవు గాడిదు? అప్పా సూపర్ ఉందిరా. నాకు తెలుసురా నేనంటే నీకు చాలా లవ్ అని. ప్రేమ తొక్క ఏదో గౌరింగ్ ఇప్పుడు వరకు పాటలు పడుకొచ్చి ఎవరు మాటను ఎరా బామ్మర్ది, ఉపేంద్ర సినిమా చూస్తున్నాయంట. ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే, అందుకే ఆ మహానుభావుడు ఆశయాలు ఒకసారి గుర్తు చేద్దామని. రే శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది, తీసుకెళ్ళా అంతే. నేనేమన్నది రే, ఫస్ట్ వాళ్ళమ్మ వచ్చి అడిగిందన్నో తోడుకెళ్ళు, కర్రీస్ కోసం కక్కుర్తి పడ్డం ఓకే. సెకండ్, ఆ అమ్మాయి వచ్చి అడిగిందన్నో పని చేసి పెట్టు. థర్డ్, ఇప్పుడు శ్రేయ నన్ను గుడికి తీసుకెళ్ళమంది అన్నో తీసుకెళ్ళు, తీసుకొచ్చు. రేపు నిన్ను ఎవరు అడగరు, ఏమి చెప్పరు, ఆ నువ్వే ఎదురు అడుగుతావు. ఓల్డ్ స్టోరీ రిపీట్. దానికంత పెట్టాను, దీనికింత పెట్టాను, అస్సలు లవ్వే లేదంటావు. వద్దురా నీ శ్రేయ, ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నా సెక్యూర్ కోసం రా అంటే వెళ్ళా అంతే. ఈ రోజున్న సెక్యూరిటీ నాకు లైఫ్ లాంగ్ కావాలంటే అనదు. ఎందుకంటే నాకు ఇక్కడ పెళ్ళయింది అని చెప్పా. ఒక పెళ్ళైన మగాన్ని ఏ అమ్మాయి ప్రేమించదు, అర్థమైందా? ప్రేమిస్తే మరీ అడ్డగోలుగా వాక్కు నిలబడుకో. చూద్దాం, లెట్ అస్ సీ ద ప్లే. రే సినిమా ఇంకా చాలా ఉంది రే, వెళ్ళరా. బా నిద్ర పట్టట్లేదేంటి? శ్రేయకు ఫోన్ చేద్దామా? ఈ టైంలో బాగోదేమో. పోనీ మెసేజ్ చేద్దాం. సర్లే రేపొద్దున చూసుకుందాం. కష్టపడి అంత దూరం తీసుకెళ్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. హే థ్యాంక్స్ యార్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ నౌ. టేక్ కేర్, బాయ్. ఇంకా పడుకోలేదా ఈ మనిషి? శ్రేయ ఇంకా పడుకోలేదా? ఏం లేదు, యూట్యూబ్లో స్కూప్స్ చూస్తున్నాను. శ్రేయ నువ్వు అటు గమనించావా? నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. ఎందుకో, నువ్వు నా పక్కనుంటే చాలా సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. ఏ అమ్మాయినా నీలాంటి హస్బెండ్నే కదా కోరుకుంటుంది. అంత లేదులే, నీ వైఫ్ చాలా లక్కీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. హేయ్ సంబడీస్ బ్లషింగ్. నథింగ్ లైక్ దాట్. అబ్బా ఎంత రిలాక్స్గా ఉందో తెలుసా ఇప్పుడు? ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావంటే లవ్ కన్ఫర్మ్ చేసి ఉంటుంది. అదేం లేదురా, మా ఇద్దరి మధ్య లవ్ ఫ్రెండ్షిప్ ఎలాంటి రిలేషన్షిప్ లేదని ఓ కంక్లూజన్కి వచ్చాం. ఏంట్రా సగం సినిమా అయిన తర్వాత మంచి సీన్ పడితే నువ్వు తీసుకున్న డిసిషన్ ఇదా? నాకు నచ్చరా. నీకు నచ్చేదేంట్రా, ఆడియన్స్కి నచ్చుద్ది, నువ్వు విను. ఇప్పుడు మాకు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, లైఫ్లో ఒక కొత్త రిలేషన్షిప్లో ఉంటావు. కొత్త రిలేషన్షిప్ అంటే ఇప్పుడు విదేశీ పద్ధతుల్లో డేటింగు బ్యాటింగు లాంటివా? రే కళ్ళు పోతాయి నా కొడక, శ్రేయాని ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించను అని మాటిచ్చొచ్చా. పొరపాటును కూడా ఆ దృష్టితో చూడను. నీది 100% లవ్వే. నీ మనసులో ఉన్న లవ్ బయటపడడానికి సినిమాలో ఒక మంచి సీన్ పడితే చాలు, అదే బయటకు వస్తుంది. మంచి టాక్ వచ్చే సినిమాని చెడగొట్టు, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. ఆపరా నీ సినిమా భాష, నువ్వు పని కానిచ్చుకొని త్వరగా పిన్నింటికి వెళ్ళాలి.
I run front and test it. If any woman comes, I run front. Ready now? Yeah, hey. పడిపోయింది వికెటే కాదు, లేచే ఛాన్సు నీకు లేదు. బ్యాట్ కోసమే ఈ బౌలింగ్, బంతి కోసమే ఆ ఫీల్డింగ్. మీ ఇద్దరి జాయింట్ మా సినిమా పాయింట్. ఎంజాయ్మెంట్ ఇంకా మొదలెట్టుకో. నన్ను కాదు, బాల్ ని చూడు. శ్రేయా, బాల్ ఇయ్యలా. ఏ, ఆ వేస్తావా చూస్తావా? వేస్తా. వేయి. ఇలా ఏం నీకు, ఇలా వేస్తా. అబ్బా సెక్సర్, yes. శబాస్ రా దా. Stress. If any woman comes around trying to test me, if any woman comes around trying to test me, dump it up. Village ninja chedu virpa palukuntunnaremo. Watchman jab kottaga undi kadan try chesa. లోపల అంతర్వేది టీమ్ బ్యాట్స్మెన్ ఒరిజినల్ గా అలాగే ఉన్నాడు. వాడి గాని బయటికి వచ్చాడా, రచ్చ రచ్చైపోద్ది. దొరికిందిరా నీ కర్ర నా చేతికి. ఓయ్, ఇదే నా బ్యాట్. ఎక్కడ తెచ్చాడు? బస్ దగ్గరికి రావచ్చు కదా. రే, కాల్సినంతలో పొందిరా. అక్కడ కాదు, కొంచెం కింద. హలో ఎరా. మాయా, బస్ దగ్గరికి వచ్చు కదా. పొద్దున్నే ఏంటే, అడ్రస్ ఉందిగా. నేను వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతావు. నేను పాత పట్టుకుని వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు. అబ్బా, ఎవరినన్నా కనుక్కోనరా. యాదవ, ఎక్కడికైనా వెళ్ళాలి ఇప్పుడు. హలో అంకుల్, ఎక్కడికి వెళ్ళాలి? అదేనమ్మా, మంజీరా డైమండ్ సిల్వర్ ఏదో అంట. ఓ, అదా, నేనుండేది అక్కడే, రండి. ఓకే అమ్మా. అంకుల్, అటు కాదు ఇటు. అక్కడ శ్రీను అని మా మేనల్లుడు ఉన్నాడు. ఆడు చాలా పెద్ద సాఫ్ట్వేర్. ఎవరు? శ్రీను. ఆడే బయ్యారం శ్రీనివాసరావు అని పేరెట్టాం. ఆడు స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు. సాన్నాస్ అల్లుడు అంటున్నారు. అతను పెళ్లి చేసుకుంది మీ అమ్మాయినేనా? ఆ పెళ్ళాడు బూడిదా. ఆడు నా మేనల్లుడు. సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి. భూమి పడిపోయాక పోయినాయి. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ రూపొందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్ని తెచ్చాను. అతనికి నిజంగానే పెళ్లి కాలేదా? వాట్ డు యు మీన్? అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా? నిజాలు చెప్పడం కోసం నాకు మీద ఆర్థిక పొరుగు పెట్టుకుని ఎలా మచ్చబడిందో చూడు. ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధం ఆడమన్నా ఆడడు. అయినా మా అక్కకు చెప్తూనే ఉన్నాను, వయసులో ఉన్నవాళ్ళు సహజీవనం కోరుకుంటారు, పెళ్లి చేసేద్దామే అని. వింటేనా? అంటే మరి నిజంగానే పెళ్లి కాలేదా? మళ్ళీ అదే మాట. కాలేదు, కాదు, మాకు తెలవకుండా కాకూడదు. నువ్వు ఫిక్స్ అయిపో. నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావమ్మా. రే, ఏంట్రా, ఇద్దరు కలిసి వస్తున్నారు. ఒకసారి అమ్మాయికి క్లోజ్ పేసుకో. అవునరా, శ్రేయ ఎక్స్ప్రెషన్లో కూడా ఏదో తేడా ఉంది. ఏమన్నా లూజ్ వాగుడు బాగుంటాడంటావా? అసలే మీ మామ నిజం నిప్పులాంటి సీరియల్ డైరెక్టరు.
నీకు పెళ్లి కాలేజ్ విషయం మనం కూడా తెలిసిందనుకో, ఈ ఆయిల్ కరికి ఫుల్ పందొరికి చూడు ఎలా పూసేస్తున్నాడు. తన కొప్పులను కూడా ఇంత ఇంట్రెస్ట్ గా పెట్టాడు యాదవ్వా. హాయ్. ఎక్కడి నుంచి? మా ఊరు నుంచానండి. ఈ సిటీలో అపార్ట్మెంట్స్ కి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మనమగాడు లోకల్, ఆడ గురించి తెలుసుకో. ఆడొక్కసారి కమిట్ అయ్యాడంటే ఆడి మాట ఆడేయండు. ఇంతకీ ఎవరండి ఆయన? నేనే. ఎడతలేహాలి రాసుకో. ఆ అమ్మాయితో ఏమైనా చెప్పావు నువ్వు? ఎందుకు అంత కోపంగా ఉంది? చెప్పే ఉంటాడు, మొఖం చూడు. ఓయ్, ఏం చెప్పావు సరిగ్గా చెప్పు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఈ అపార్ట్మెంట్ ఏంటి? ఈ మనుషులేంటి? వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి? ఈ అబద్ధాలేంటి? మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్కి ఎక్కడా పొంతన కుదరట్లేదు. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలవాలి, తెలవాలి, తెలిసి తీరా. ఇప్పుడు కదా, ఇప్పుడు నీ ఒంటికి పండిన కొన్ని అబద్ధాలు చెప్తాను, జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో. నువ్వు నాకు పిల్లలిచ్చిన మామవి. నాకు పిల్లయి 9 నెలలు అయింది. నా బా తర్వాత నేను చెప్తాను. నా కూతురు కడుపు వచ్చింది. అంతేకాదు, నా పిల్లం 6 నెలలు కడుపుతో డెలివరీకి యుఎస్ వెళ్ళింది. ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి, అర్థమైందా? అంటే మీరా రండి. ఏంటయ్యా, మీ మామగారు వచ్చారంట కదా? అవునండి, వాళ్ళ మామయ్య నేనే వచ్చానండి. కూర్చోండి, మీరు ఇలా కూర్చోండి. ఏంటని గారు, అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెలలు? ఎన్నో నెలలు అంటే 3-4 అయ్యారా? క్రిందికి నెల 6 నెలలు అన్నట్టు గుర్తు. 6 ఆంటీ, మామయ్యకి కొంచెం మతి మరుపు. అయ్యయ్యో పాపం, అదెప్పటి నుంచో. అదే, మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి. భలే తమాషా మనిషి అండి మీరు. ఇంతకీ ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది అంటే ఎంతమంది అని చెప్పారా? 3-4 ముగ్గురు అంకుల్. చెప్పాగా కొంచెం మతి మరుపు. అదేంటయ్యా, మీ నాన్నగారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి? నిన్నేరా. ఏంటి నా కొడుక? ఏంటి నోరు పడిపోయిందేంటి? పడిపోలేదు, ఆగింది ప్రోగ్రామ్ మధ్యలో కేబుల్ సిగ్నల్. అయినా మామయ్యకి ఏం తెలియనట్టు. వీడిదంతా మా అత్తయ్య పోలిక ఆంటీ, నత్తి. దాన్ని కూడా లాగేశారు సీన్లోకి. అన్నయ్య గారు వదిన ఎలా ఉంది? వాళ్ళు వెళ్ళిపోయారులేరా? అమ్మా, ఒరు నాయను, నిన్న అబద్ధాలా? ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక 6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను. నిజం చచ్చిపోద్దేమో నాన్న చిన్న భయంతో. అయ్యి బాబోయ్, నన్ను వదిలేయండిరా. ఇప్పుడే మా ఊరు బస్ ఎక్కినే వెళ్ళిపోతాను. అది కాదు మావయ్య. వద్దురా, 3 అబద్ధాలకే 30 మోషన్స్ అయినాయి. నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేయండిరా, దండం పెడతాను. ఒరే బ్యాగ్ తీసుకెళ్ళి బండి తీ. సరే. ఒరే మేనలుడు, చెప్పు. ఇన్ని అబద్ధాలు చెప్పి హైదరాబాద్లో బతకడం అవసరం అంటావా? ఒరే బండి స్టార్ట్ చేయరా. చేసా. గేర్లో పెట్టు. పెట్టా. నేను ఇడుకో నిజం చెప్తాను. చెప్పు. చెప్పినండి, నేను వెళ్ళిపో, లేకపోతే నన్ను చంపేస్తాడు. ఏంటి? ఒరే అల్లుడు, చెప్ప. నీకు పెళ్ళి అవ్వలేదని అమ్మాయికి చెప్పేసి అనరా. పడితేనే కానీ ముందు సిట్టింగ్ పడదని. ఇప్పుడు మొదలెట్టు. నా శ్రేయ కొడితే ఎట్టకారంగా ఉందిరా నీకు? పరాయి మగాని టచ్ కూడా చేయనివ్ అమ్మాయి నాకు హగ్ ఇచ్చిందిరా. ఇప్పుడు నువ్వు హగ్గు కావాలనుకున్నావు, నీ హగ్గు కామం అనుకున్న అమ్మాయి. తను నన్ను ఇష్టపడుతుందిరా? కాదు, ప్రేమిస్తుంది. అది ఇక్కడ తెలుస్తుందిరా. మనం డబ్బుడు ఎందుకు కొట్టింది? అదర్థం కాకే కదరా ఈ వాట్కా విత్ స్ప్రైట్. బా ఏడకరా బా. మనం వచ్చాడు, నీకోసం చూస్తా, కూర్చో. ఏంటి మర్యాద పెరుగుతుంది? మెయింటెనెన్స్ తే. అసలు మేము ఏం పాపం చేస్తాం సార్? సకులు వాటర్ ఆఫ్ చేసేస్తారు, పూర్తిగా స్నానం చేయనివ్వరు, పూర్తిగా కడుక్కోనివ్వరు,
ఇదేమన్యాయం సార్. ఓయ్ నీకు రీజన్ చెప్పాలా? ఈ రెస్పెక్ట్ ముందే ఉండాలి. పిచ్చా, ముందు డబ్బులు దే. డబ్బులా? ఇప్పుడే ఇస్తా. కాడి మాణిక్యాలరావు ఒరఫ్ మనమ్మ, ఫస్ట్ పోస్టింగ్ ఇన్ అభియాస్ అపార్ట్మెంట్, కేపీహెచ్పి కాలనీ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీసు, 8 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డు కూడా బాగానే ఉంది. కానీ రికార్డు అందరూ మెచ్చుకున్నప్పుడు కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటు కాలేదు. అదేంటో, ఆ భయం ఎలా వస్తుందో ఇప్పుడు నీకు చూపిస్తా. నాకు భయం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా భయపడుతూనే ఉంటాను. 4 ఏళ్ల క్రితం వాచ్మెన్ డ్యూటీ ఎక్కినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను. నువ్వు చెప్పిన గేట్ చప్పట్లు, ఫోన్ రింగ్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా కర్ర మాత్రం ఖచ్చితంగా దొంగిలించబడుతుంది. ఆ రోజు దాని కళ్ళలో చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట కోసం ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను. తప్పు చేసిన వాడు భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం నా ఈ ఆయిల్ కర్రలో ఉంటుంది. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది, ఈ కర్రకి ఏ లోటు రానునని మావిడికి మాట ఇచ్చాను. నాదొక్కటే కోరిక, దొంగ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో పెరుగు ఉండకూడదు, నా మూతి మీద ఈ చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా కర్ర మీద ఉండాలి. అర్థమైందా? మనమ్మ చచ్చావు పో, ఆడిది ఏది ముట్టుకోకూడదో అదే ముట్టుకున్నావు. నాకు తల పైన చేస్తారా నువ్వు? ఏంట్రా రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఇందులో ఉందన్నమాట. నన్ను క్షమించు డార్లింగ్. దాన్ని ఏమంటారు? నల్ల కర్ర. ఇప్పుడు మీ అభిమాన కర్రపై సాగర్ సంగమం డాన్స్. ఎగరా ఎగో, తకిట తదిమి తకిట తదిమి తందానా, హృదయ లయల జతుల గతుల తిల్లానా, తడబడు అడుగుల తప్పని తడిసిన పెదవుల రేగిన శృతి నిలయని ఒకటి చేసి, తగిట తదిమి తకిట తదిమి తందానా, హృదయ లయల జతుల గతుల తిల్లానా. నువ్వు నేను కాదు, ఆ రజనీకి నీకు ఎటువంటి సంబంధం లేదని, నువ్వు శ్రేయను ప్రేమిస్తున్నావని డైరెక్ట్ చెప్పేస్తా, నీ ప్రాబ్లం సాల్వ్. ఎలా ఉంది ఈ కంగారులో నీ మైండ్? మనిద్దరం ఫ్రెండ్స్ అని పెద్ద ఎదవలమని శ్రేయాకి ఫుల్ కాన్ఫిడెన్స్. నువ్వు నేను కాదు, ఆ రజనీ వచ్చి చెప్పాలి నాకు దానికి ఏ రిలేషన్ లేదని. క్లారిటీగా ఉంది కదరా, కానీ అది ఎక్కడ దొరుకుతురా? ఇప్పుడు కొట్టు ఫోన్ ఎవరి కోరికి, ఇన్నాళ్ళు తిప్పు కదా, పాత ఫైల్స్ ఓపెన్ చేయి. అరే ప్రకాష్ నేను రా. వీళ్ళేంటి ఎక్కడ మాటేశారు? అవి తర్వాత చెప్తా, గానీ ముందు ఆ రజనీ ఎక్కడ దొరుకుతుందో చెప్పు. చెప్తానుండి సంగతి. ఆ 4th ఫ్లోర్ బ్యాచులర్స్ మళ్ళీ వచ్చారు సార్. ఆ మాట చాలు సార్, పుల్లి పంజాబ్ అవరేటో చూపిస్తా. మనం వేటకి వెళ్ళాలి, వాళ్ళు స్కెచ్ తెలుసుకోవాలి. పోనే పోనే, స్పీడ్ 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 పెంచో. నీ మీద సేమ్ టైమింగే బాగుండేది. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకోవాలి. ఓ స్పీడ్. మీరెంత మంది ఉంటే మాకేంట్రా, మా వెనకాల ఉన్నాడు బయటకు వచ్చాడంటే రచ్చ రచ్చ అయిపోద్ది. మనమ్మాడే మావుడు, ఈడు కొట్టి తర్వాత మమ్మల్ని కొట్టండ్రా. మనమ్మ జాగ్రత్త కొట్టి పద్ర. ఒక్క అందుకోరా అన్నా, జాగ్రత్త. ఒక్క తాగి కొట్టుకుందాం. చూడండి, నన్ను కొట్టాలంటే ముందు నా చిన్నగాన్ని కొట్టాలి, వాడిని కొట్టిన తర్వాత నన్ను కొట్టడానికి రావాలి. ఓకే
ఏయ్ ఆ శ్రీకాంత్ని పట్టుకోండిరా. ఆ మనం కూడా ఉత్తరు పొగలు ఎవరికెవడ కనిపించారు. పద టైం అవుతుంది. శ్రేయన్ ఇంత టార్చర్ పెట్టిన నన్ను ఎలా వదిలేస్తారా? అన్నా పదన్నా పగల వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. పదండి పదండి.